ఎవరు సమ్మతి? త్వరగా మాట్లాడండి. హలో, బంగ్లా కొత్తగా వచ్చిన వ్యక్తి బావిలో దూకి విగ్రహాలు తీసుకెళ్తున్నాడు. ఏంటి, బావిలో దూకి విగ్రహాలు తీసేసాడా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్, మీరే త్వరగా వెళ్ళి పట్టుకోండి. ఇదిగో విగ్రహాలు తీసేసాడు. తీసుకెళ్ళిపోయా? ఆటోలో వేసుకుని వెళ్ళిపోతాడు సార్. రండి త్వరగా వెళ్ళి పట్టుకో. పదండి. మనం రెండు వైపులా వాడిని అటాక్ చేయాలి.
వాడిని అక్కడే ఫినిష్ చేసేయాలి. చేసేద్దాం. ఒకవేళ వాడు తప్పించుకొని ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పారేసాయి. అలాగే ఓకే. త్వరగా పదండి అయ్యా, పదండి రండి. ఇక్కడ మన బోర్డు కనిపించట్లేదా? త్వరగా పోనీ 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 అయ్యా పోనీ. ఎంత దూరం వెళ్ళా సరే పట్టుకున్నా. ఏయ్ పొడిగా వాడిని ముక్కల ముక్కలుగా నరికి పారేట. అవునా? తప్పించుకోవాలని చూస్తావు, మా దగ్గర నువ్వు తోకజాడిస్తావా? ఈ బాబా ఎవరో తెలుసా నీకు? ఈ ప్రపంచాన్నంతటిని ఉత్తరించడానికి పుట్టిన బాబా. ఆధ్యాత్మిక విషయంలో ఈ ప్రపంచానికే గురువులు అంటాడురా మా బాబా. ఈ ప్రపంచాన్నే ఏ మార్చిన శ్రీ మహా. ఒక విషయం తెలుసా, శ్రీ అంటే అమ్మాయి అని అర్థం. ఏంటయ్యా ఇది, శ్రీ అంటే ఆడదంటున్నాడు? వాడికి నా మహిమ తెలియదు అనుకుంటాను. ప్రపంచాన్ని ఉండగా చుట్టి తన వేలు మీద పెట్టుకొని తిప్పుతూ కోటాను కోట్ల భక్తుల మనసు దోచుకున్నాడ్రా. ఆయన గురించి నీకు తెలీదు, కోటాను కోట్ల భక్తులకి ఆరాధ్య దైవం. ఇంకా ఆప్తావా నీ సోది? ఇడు దేవుడు కాదు, మూర్ఖుడు. మూర్ఖుడా? మూర్ఖుడని నువ్వంటున్నావు? కోటాను కోట్ల భక్తులు మొక్కులు చెల్లించే ఆరాధ్య దైవం. ఏం స్వామి నోరికి అర్థంగా కచ్చి పెట్టుకుంటారు? ఇప్పుడు అసలు మ్యాటర్ మాట. ఏం స్వామి ఎప్పుడు చూసినా మ్యాటర్ మ్యాటర్ అంటారు. ఆయన చెప్పేది రండి. ఓర్ ముయ్యవయ్యా. ఇదిగో సంజయ్, ఎంత ఎక్స్ప్రెస్ అయినా
ఇంజన్ కంటే ముందు బోగీలు పోకూడదయ్యా, అలా పోతే యాక్సిడెంట్ అయిపోతుంది. నీ బతుకు కూడా అలా కాకూడదు అనుకుంటే ముందు నీ దగ్గర ఉన్న విగ్రహాలు ఇచ్చేయి. సరిగ్గా విను, మేము మీకు ఇల్లు అమ్మింది నిజమే, కానీ అందులో ఉన్నటువంటి వస్తువులు మావి. నావి కూడా ఉన్నాయి. ఎక్కువగా ఆశపడద్దు, మర్యాదగా ఆ విగ్రహాలు మాకు ఇచ్చేసే. మధ్యలో మంత్రాలు చెప్పేసిన అన్నా, స్త్రీ అంటే అమ్మాయినా? నువ్వు చచ్చావంటే ఎముకలు కూడా దొరకు. మా స్వామి చచ్చిపోతే మా కోట్లు కోట్లు వస్తాయి. కరెక్ట్ గా చెప్పాడు. ఎక్కడ పెట్టావో మాకు ఇచ్చేరా? మరి కోటలో ఏం జరిగిందో చెప్పండి. మహారాణి కోటలు మహారాణి ఏ నడిచింది? ఇప్పుడు ఏమంటావు? బ్యాగ్ తీసాడు, మనకి ఇచ్చేస్తాడు. అవునవును, ఇచ్చేస్తాడు. ఇది నీళ్ళల్లో ఇస్తే మీ లైఫ్ నాశనం అయిపోతుంది. వేసేనా? సడన్ గా డెసిషన్ తీసుకోవద్దు. కావాలంటే నిదానంగా మాట్లాడుకుందాం. మనం మర్యాదగా నిజం చెప్తారా లేదా పడేయమంటారా? వెయ్యొద్దు. కావాలంటే మనం 50-50 చేసుకుందాం. కానీ అది మాత్రం మాకు ఇచ్చేవా ఇచ్చేవా ఇచ్చేవా? మర్యాదగా చెప్తారా లేదా? నువ్వు వచ్చిన రోజే మా మనుషులందరినీ అక్కడ దించి ప్లాన్ చేశాం, ఒక్కొక్కరిని చంపుకుంటూ పోవాలి అని. అది మాత్రమే కాదు, అక్కడ హత్యలు జరిగాయి, అవన్నీ మేం చేసినవే. ఆ కోటలో దెయ్యాలున్నాయని చెప్పి అందరినీ నమ్మించాం. నిన్ను చంపడానికి ఒక అమ్మాయిని కూడా సెటప్ చేశాం, అయినా నువ్వు తెలివిగా తప్పించుకున్నా. రహస్యంగా మేం బావిలో దాచిన విగ్రహాలన్నీ నువ్వు బయటికి తీశావు. మీకు ఎదురుపడిన అందరు స్వాములు మా వాళ్లే. అది కూడా నీకు అర్థం కాలేదు. అంతేకాదు సంజయ్, నాకెదురు తిరిగిన ఆ అమ్మాయిని కూడా నేనే చంపా. వాడి ప్రేమలో పడి మా విషయాలన్నీ వాడికి చెప్తావా? నిన్నేం చేస్తానో చూడు. అలా ఆ అమ్మాయిని మట్టు పెట్టాం. ఇక మిగిలింది నువ్వు ఒక్కడివే. మర్యాదగా ఇవ్వకపోతే నీకు అదే గతి పడుతుంది. అందుకే చెప్తున్నా, ఇచ్చే 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 భయపడిపోయాడు. అవును, భయపడిపోయాడు. ఇచ్చే 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 త్వరగా త్వరగా. నా నుంచి మాత్రం తప్పించుకోలేవురా. హలో హలో చెప్పండి నాయుడు గారు, విగ్రహాలు అన్ని ఉన్నాయా? అన్ని విగ్రహాలు అమ్మేశాను నాయుడు గారు. ఏంటి? మంచి రేట్ వచ్చింది అమ్మేశాను. అచ్చా. మరి కోటలో దెయ్యాలు? ఈ కోటలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ దెయ్యాలనేవే లేవు.